Hi, welcome to the everyday class Vishakhapatnam. Now the topic is on active voice and passive voice. Meeru latest ga 7th class English test book chusinatlayite 7th class lo grammar topic kinda active voice and passive voice meeda imperative sentence ivvadam jarigindi. Imperative sentences asalu imperative sentence ante enti alage active voice passive voice emi nerchukovali. అంటే ముఖ్యంగా స్టేట్మెంట్స్ అది పాజిటివ్ స్టేట్మెంటు నెగిటివ్ స్టేట్మెంట్స్ అలా తర్వాత ఇంట్రాక్టివ్ సెంటెన్సెస్ ఆ తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనవి యాక్టివేషన్ ప్యాసివేషన్లో త్రీ టైప్స్ కూడా అప్లికేషన్ విధానంలో తేడా ఉంటుంది ప్యాసివేషన్లో మార్చే విధానంలో తేడా ఉంటుంది కనుక త్రీ టైప్స్ కూడా బాగా ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు మీకు వచ్చి ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా సెవెంత్ క్లాస్లో ఇచ్చారు కనుక ఏడో లెసన్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఏడో లెసన్ ఇచ్చారు కనుక ఇది స్కూల్ బేస్డ్ ఎగ్జామ్ కనుక కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. అందువల్ల మీకు ఈ వీడియో అందిస్తున్నట్టు జరుగుతుంది. ఈ టాపిక్లో అంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ చూద్దాం అన్నమాట. అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటాయండి ఈ వాక్యాలు? ది సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ ఆర్ కమాండ్. ఒక ఆర్డర్ కానీ ఒక కమాండ్ కానీ ఎక్స్ప్రెస్ చేస్తాయన్నమాట. ఇది ఇక్కడ ద దిస్ ఇస్ ద పొజిటివ్ టైప్. ఏంటి ఆ టైప్ అంటే ఆర్డర్ కానీ కమాండ్ కానీ ఎక్స్ప్రెస్ చేస్తాయి. అలాగే సెకండ్ వన్ ఏంటి? రిక్వెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఇది సెకండ్ టైప్. రిక్వెస్ట్ అంటే ప్లీజ్ కానీ కైండ్లీ కానీ బాగు అర్థం అలా ఉంటుంది అన్నమాట. అలాగే థర్డ్ వన్ ఏంటి? అడ్వైస్. అడ్వైస్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తాయి అన్నమాట. అంటే ఈ మూడు రకాల సెంటెన్స్లో అప్లికేషన్లో తేడా ఉంటుంది. అంటే ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయడంలో తేడా ఉంటుంది. బట్ మనకి ఇక్కడ సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇది ఒకటి ఇచ్చారు అన్నమాట. ఆర్డర్ ఆఫ్ కమాండ్ గురించి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ అదేవిధంగా టెక్స్ట్ బుక్లో గ్రామర్ పార్ట్లో ఏది ఇచ్చినా అదే సెంటెన్స్ ఇక్కడ ఇవ్వకుండా జరిగింది. మీకు ఇక్కడ చూసినట్లయితే ప్యాసివ్ వాయిస్ వచ్చేప్పటికి ఆర్డర్ ఆఫ్ కమాండ్ సెంటెన్స్ని ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటి ఇక్కడ? లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ బీ తీసుకోవాలి ప్లస్ వెర్బ్ 3. ఈ స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా మార్చాలన్నమాట వాక్యాన్ని. ఎలాగో యాక్టివ్ వాయిస్ ఓపెన్ ద డోర్ అని ఉందనుకోండి, ఓపెన్ ద డోర్. ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటే ఆ రూల్ ప్రకారం లెక్ట్ తీసుకోవాలి. ఇదిగోండి లెక్ట్ తీసుకున్నాం. తర్వాత సబ్జెక్ట్, ఏ సబ్జెక్టు? ప్యాసివ్ వాయిస్ సబ్జెక్ట్. అంటే ప్యాసివ్ వాయిస్ సబ్జెక్ట్ ఎలా వస్తుంది? యాక్టివ్ వాయిస్ ఉన్న ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేయాలి. కనుక ప్యాసివ్ వాయిస్ సబ్జెక్ట్ అన్న పీవీ సబ్జెక్ట్ అనమాట. అంటే మనకు అర్థం అవడం కోసం ఇచ్చాము. తర్వాత ఏంటి ఇక్కడ పీవీ సబ్జెక్ట్? మనకి ఇక్కడ ఓపెన్ ద డోర్లో ఇది యాక్టివ్ వాయిస్ ఉన్న ఆబ్జెక్ట్, ఇది ఇది సబ్జెక్ట్ అవ్వాలి. అంటే లెట్ ది డోర్, ఇదిగోండి లెట్ ద డోర్. తర్వాత ఏంటి? బీ పెట్టాలి, బీ తీసుకున్నాం. తర్వాత వెర్బ్ 3, దేనికి వెర్బ్? యాక్టివ్ వాయిస్లో వెర్బ్ ఏంటి? ఓపెన్. దీనికి థర్డ్ ఫామ్ ఏంటి? ఓపెన్డ్. ఇప్పుడు కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ వాక్యాలు వెర్బ్తో స్టార్ట్ అవుతాయి అండి, వెర్బ్తో స్టార్ట్ అవుతాయి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత యాక్టివ్ వాయిస్లో గుణార్థం ఉంటే ప్యాసివ్లో నాట్ బీ రావాలి. బి అంటే బీ తీసుకుంటాం కదా. ఇక్కడ బీ అన్నాడు బీ తీసుకున్నాం కదా. సపోజ్ ఇక్కడ డోనాట్ అని ఇచ్చాడు అనుకోండి, నాట్ బీ కింద మారుస్తాం అన్నమాట. ఇక డూ అనేది రాదు, మనకి డూ అనేది ప్యాసివేజ్లో రాదు, నాట్ బీ కింద తీసుకుంటాం. అది కూడా ఎలా ఉందో చూద్దాం ఇక్కడ. డూ ఇట్ అడ్వాన్స్, సెకండ్ సెంటెన్స్ డూ ఇట్ అడ్వాన్స్. ఇది ఎలా వచ్చాం? లెఫ్ట్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటండి? దీనిలో ఇట్ అండి. ఇట్ అనే ఆబ్జెక్టు ఇట్టే అంటే సబ్జెక్ట్ కూడా ఇట్ అవుతుంది. డూ ఇట్ బీ తీసుకోవడం తర్వాత బీనే తీసుకున్నాం. తర్వాత వెర్బ్ 3, ఏవో దేనికి వెర్బ్ 3? ఇక్కడ డూకి వెర్బ్ 3. డూ డిడ్ డన్, ఇదిగోండి డన్. లెట్ ఇట్ బి డన్, ఇక్కడ అడ్వాన్స్ అనేది యాడ్ చేసాం, యాడ్ చేసుకోం. ఆ తర్వాత డోనాట్ బీట్ ద బెంచ్, డోనాట్ బీట్ ద బెంచ్ అని అన్నాడు. ఇక్కడ లెట్ తీసుకున్నాం, లెట్తో స్టార్ట్ చేసి లెట్ తీసుకున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ద బెంచ్ కదా. ద బెంచ్ అనే ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ కింద అవుతుంది. ఇదిగోండి ద బెంచ్. మనకి రూల్ అదే కదా, లెట్ రావాలి, సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత బీ తీసుకోవాలి. బీ అంటే అక్కడ డూ నాట్ అన్నారు కదా, ఇక్కడ ఏంటి? నాట్ బి. డూ నాట్ అంటే నాట్ బి, ఇదిగోండి నాట్ బి. ఎక్కడ రూల్ కదా చెప్పాను కదా మీకు, నాట్ బి. నాట్ బి బీ టెన్. వెర్బ్ థర్డ్ ఫామ్, వెర్బ్ ఏంటి? బీట్. బీట్కి ఏంటి థర్డ్ ఫామ్? ఏంటి? బీ టెన్. ఇక్కడ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇక్కడ కూడా అలాగే లెఫ్ట్ అనేది తీసుకున్నాం. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ చేయండి. గ్లాస్ ఆఫ్ వాటర్ బీ అనేది తీసుకోండి. తర్వాత థర్డ్ ఫామ్ దేనికి? వెర్బ్కి. బ్రింగ్ కదా, బ్రింగ్ బ్రాట్ బ్రాట్, కానీ థర్డ్ ఫామ్ ఏంటి? బ్రాట్.
విధంగా మనం వాక్యాలని వాడు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ ఎగ్జాంపుల్స్ ఇవ్వబడినవి. అదే ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత సమ్మర్ ఎగ్జాంపుల్ ఐఆర్హెచ్ ఇక్కడ కొంచెం ఉంది. డు నాట్ పిక్ ద పేపర్ ఇక్కడ ఎలాగండి, లెట్ అబ్జెక్టెంట్ ద పేపర్, లెట్ ద పేపర్ ఇక్కడ డో నాట్ అన్నాడు ఏం తీసుకోవాలి, డో నాట్ అంటే నాట్ బి కదా, లెట్ ద పేపర్ నాట్ బి పిక్డ్. ఇక్కడ పిక్ అనేది వెళ్ళదు కదా, పిక్డ్ అదేవిధంగా గివ్ హిమ్ ద బుక్ దీనికి లెటర్ స్టార్ట్ అయ్యింది, లెట్ అప్డేట్ అయింది ద బుక్ అది మీకు సబ్జెక్ట్ చేయండి, లెట్ ద బుక్ ఇక్కడ బి అనేది తీసుకోండి, బి గివెన్ టు హిమ్ ఇక్కడ అర్థవంతంగా ఉండడానికి టూ తీసుకున్నాం అన్నమాట, లెట్ ద బుక్ బి గివెన్ టు హిమ్. అలాగే డు నాట్ వేస్ట్ వాటర్ లెట్ వాటర్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి, లెట్ వాటర్ నాట్ డు నాట్ కనుక నాట్ బి వేస్టెడ్ చూడపాం కదా, వేస్టెడ్ కదా. అలాగే డు నాట్ రైట్ ద క్వశ్చన్, లెట్ ది క్వశ్చన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి, లెట్ ద క్వశ్చన్ డు నాట్ కనుక నాట్ బి రైట్ ది థర్డ్ ఫామ్ రిటర్న్, లెట్ ద క్వశ్చన్ నాట్ బి రిటర్న్. అలాగే ప్లాంట్ మోర్ సాప్లింగ్స్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ సాప్లింగ్స్ అంటే స్మాల్ ట్రీస్ అన్నమాట, స్మాల్ ప్లాంట్స్. ఇక్కడ లెట్ మోర్ సాప్లింగ్స్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ అన్నాడు కదా, లెట్ స్టార్ట్ చేయండి విత్ లెట్ కదా, లెట్ ద ఆబ్జెక్ట్స్ సబ్జెక్ట్ ఏంటి, మోర్ సాప్లింగ్స్ మనం తీసుకోండి, లెట్ ఎందుకు తీసుకోవాలంటే వాటి చదివితే మీకు అది అర్థమవుతుంది ఆబ్జెక్ట్ ఏది తీసుకోవాలి సబ్జెక్ట్ కింద అనేది. లెట్ మోర్ సాప్లింగ్స్ ఇక్కడ బి తీసుకోవాలి కదా, తర్వాత బి కదా, బి తర్వాత వెర్త్రీ కదా, ప్లాంటెడ్ సేమ్ ఇది కాపీ చేయండి, ఆన్ ఏజర్ సైడ్ ఆఫ్ ద రోడ్ అనేది ఇక్కడ కాపీ చేయండి, ఆన్ ఏజర్ సైడ్ ఆఫ్ ద రోడ్ సైడ్ లెఫ్ట్ మోర్ సాప్లింగ్స్ బి ప్లాంటెడ్ ఆన్ ఏజర్ సైడ్ ఆఫ్ ద రోడ్. అలాగే స్విచ్ ఆన్ ద లైట్, లెఫ్ట్ స్టార్ట్ విత్ లెఫ్ట్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఇన్ ద లైట్ ఇది మీకు సబ్జెక్ట్ అవుతుంది, లెఫ్ట్ ద లైట్ బి తీసుకోవాలి, ఆ తర్వాత వెర్త్రి స్విచ్ ఆన్, ఆ తర్వాత బ్రింగ్ ఏ బాటిల్ ఆఫ్ మిల్క్ ఇక్కడ కూడా అలాగే లెట్ ఏ బాటిల్ ఆఫ్ మిల్క్ బి తీసుకుందాం, బ్రింగ్కి బ్రాట్ కదా, బ్రాట్ తడుపం బి బ్రాట్. డోంట్ ఇన్సల్ట్ ద పూర్ కలుతుమా, లెట్ ద పూర్ ఎట్ ద పూర్ డోంట్ అన్నాడు కదా, ఎట్ ద పూర్ నాట్ బి ఇన్సల్టెడ్ చూడండి, డోంట్ అంటే మన డూ అనేది ఇక్కడ రాదండి ప్యాసివ్ వర్స్ చూడండి, డోంట్ అంటే నాట్ బి తీసుకోవాలని ఇది గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ రెండు గుర్తుపెట్టుకోవాలి, లెఫ్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వెర్త్రీ గుర్తుండాలి, అలాగే డో నాట్ అనే వాక్యాలు ఉంటే నాట్ బి కింద రాయాలని చెప్పి గుర్తుండాలి. ఆ తర్వాత డోంట్ ప్లగ్ ద ఫ్లవర్స్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ ద ఫ్లవర్స్ నాట్ బి ప్లక్కడ్ అంటే ప్లక్కడ్ అంటే దాని అర్థమే కొయ్యటం, మన ఇక్కడ గార్డెన్ వెళ్ళిన పూల్ తెలుస్తాం కదా ఆ కొయ్యటం అంట, అలాగే గార్డెన్లో బోర్డు ఉంటుంది చూడండి డో నాట్ ప్లక్ అని ఉంటుంది అంటే పూలు కొయ్యొద్దని అర్థం అన్నమాట. తర్వాత షట్ ద డోర్ లెఫ్ట్ ద డోర్ బి షట్ ఎస్యూటీ షర్ట్ అనేది మూడు కూడా ఇదే షట్ అలాగే పుట్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, అన్ని కూడా ఏంటంటే వెబ్ఫార్మ్స్ అనమాట అవి అవి ఉండాలి. వీటికి బేసిక్గా పాజిటివ్ సెంటెన్స్కి అంటే ఎక్స్ప్లెనేషన్ ది థియరీ పార్ట్ అనేది మీరు యూట్యూబ్కి వెళ్ళి ఎడ్యుటెక్ రమేషన్ యూట్యూబ్లో ఓపెన్ చేయండి, నా ఛానల్లోకి వెళ్ళి అక్కడ మీరు ప్లేలిస్ట్ కానీ వెళ్ళినట్లయితే దానిలో టాపిక్స్ అని కూడా ఆర్డర్ కాకుండా జరిగింది, ఆల్మోస్ట్ మీకు 10-11 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో యాక్టివేషన్ ప్యాసివ్ వైస్ మీద,
మెయిన్ గా ఏ విధంగా చెప్పడం అంటే జనరల్ గా స్కూల్స్ అండ్ కాలేజీలో టెన్సెస్ బేస్డ్ చెప్తారు. అంటే ప్రజెంట్ టెన్స్ నుండి ఎలా మార్చాలి, కంటిన్యూస్ ఎలా మార్చాలి, అలాగే సింపుల్ ప్రజెంట్ ఎలా మార్చాలి, ఆ విధంగా చెప్తారు. కానీ ఏమాత్రం టెన్సెస్ అనే వర్డ్ యూజ్ చేయకుండా ఒక సింపుల్ అంటే టెక్నిక్ ఏంటంటే స్మాల్ టేబుల్, దట్స్ కాల్ బీ ఫామ్ టేబుల్. బీ ఫామ్ టేబుల్ అంటే యామ్ యూజ్ ఆర్ వాజ్ ఓవర్ బీన్ బీయింగ్ బీ. ఎందుకని చెప్పాను బీ ఫామ్ టేబుల్, ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ అనేది జనరల్గా ఎలా ఉంటుందండి, పీవీలో వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్, బీ ఫామ్ ప్లస్ వెర్బ్ త్రీగా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ బీ ఫామ్ ప్లస్ వెర్బ్ త్రీగా ఉంటుంది. యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్ అనేది